హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈజీగా కుట్టుకోగలిగే, రీయూజ్ చేసుకోగలిగేటువంటి కుచ్చుల గురించి చూద్దాం. ఈ కుచ్చులు అన్ని రకాలైనటువంటి ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయండి. ఒక్క బంచ్కి 12 ఉంటాయి. మనం పెట్టేటువంటి కాస్ట్ను బట్టి మంచి మంచి డిజైన్స్ కూడా ఉంటాయి. మన శారీ పళ్ళు ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. నా శారీ పళ్ళు 42 inches ఉంది. మన బంచ్లో 12 ఉన్నాయి కాబట్టి 42 / 12 వేసుకుంటే 3.5 inches వస్తుంది. అంటే ఒక కుచ్చుకి ఇంకో కుచ్చుకి మధ్యలో గ్యాప్ ఒక 3.5 inches పెట్టుకోవాలన్నమాట. అలాగా మనం శారీకి మార్క్ చేసేసుకోవాలి. చీర పళ్ళుని తిరగేసుకొని అక్కడ కుట్టుకోవాలండి. అప్పుడు మనకి కుట్టు అవంతా కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది. ఈ కుచ్చుని కుట్టుకోవడానికి హ్యాండిల్ లాగా పైన ఒకటి ఉంటుందండి. ఆ హ్యాండిల్ని మనం చేత్తో పట్టుకునేసి దాని చుట్టూ ఒక 4 టాకాలు వేసుకున్నాం అనుకోండి, అది కదలకుండా చక్కగా కుచ్చుంటుంది. సేమ్ ప్రాసెస్లో మనం గుర్తులు పెట్టుకున్న చోటల్లా 12 కుచ్చుల్ని కుట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక 1/2 hour మనం ఒక చీరకి కుచ్చులు కుట్టేసుకోవచ్చు. నేనైతే ఈ బంచ్ని 150 rupees తీసుకొచ్చుకున్నానండి. 150 rupees ఈజీగా మనకు ఒక చీరకి కుచ్చులు వచ్చేసాయి. ఇవే మనం షాప్లో వేయమన్నామనుకోండి 350 to 1200 వరకు ఛార్జెస్ చేస్తారు. మనం చీర తీసుకెళ్ళామనుకోండి షాప్కి, వాళ్ళు మ్యాచ్ అయ్యేది ఇస్తారు. అలా మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. లేదనుకోండి, చీర తీసుకెళ్ళడం మర్చిపోయినా కూడా గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ తీసుకెళ్తే, ఇప్పుడు అన్ని శారీస్లలో కామన్గా ఆ కలర్స్ ఉంటాయి కాబట్టి మనం కుట్టేసుకోవచ్చు. లేదు, కొద్ది రోజులు అయిన తర్వాత వేరే చీరకి 4 టాకాలు వేసాం కదా, అవి కట్ చేసేసి వేరే చీరకు కూడా కుట్టుకోవచ్చు. దారపు ఉండలు తెచ్చుకొని వాటిని ఒక 100 వరుసలు వేసుకోవాల్సిన అవసరము లేదు. చిక్కు పడిపోతుందన్న చింత లేదు. ఉతికాక ముడుచుకుపోతాయన్న భయమూ లేదు. హ్యాపీగా ఇలాంటివి తెచ్చుకొని మీరు కూడా కుట్టుకోండి. వీటిని చీరలకు మాత్రమే కాకుండా లంగా ఓణీలకు కుట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయండి. ఒక్క చీర కొంటే ఎన్ని చేయాలండి బాబు. బ్లౌజ్కి మంచిగా వర్క్ వేయించుకోవాలి, దాన్ని మంచిగా స్టిచ్ చేయించాలి, ఇలా కుచ్చులు వేయాలి, ఫాల్స్లు వేయాలి, ఎన్ని పనులు ఉంటాయి. ట్రెండీగా ఉండాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. మరి ఎలా ఉందండి ఈ ఐడియా? పోలా అద్దరిపోలా? మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్.